చిన్నప్పటి నుంచి కూడా కాళీప్రసాద్కు చేపలు పట్టడం అంటే ఇష్టం. ఈ కాశీపూర్ గార్డెన్లో కూడా ఒక కొలను ఉంది, దాంట్లో చేపలు ఉన్నాయి. ఒకరోజు చేపలు పట్టాడు అక్కడ పోయి. ఈ విషయం రామకృష్ణ పరమహంసకు తెలిసింది. ఒకరోజు సాయంకాలంగా ఈయనకు రామకృష్ణ పరమహంసలు సేవ చేస్తూ ఉంటే రామకృష్ణ పరమహంస అడిగారు, చెప్పారు, అయ్యా నువ్వు చేపలు పడుతున్నావండి అని. అవునండి పడుతున్నాను అన్నాడు కాళీ. అది మంచిది కాదు కదా నాయన, ఒక జీవిని హింసించడం పాపమే కదా అని అంటాడు. అంటే కాళీ భగవద్గీత బాగా చదువుకున్నవాడు. అందుకని 2వ అధ్యాయంలో ఒక శ్లోకం ఉంది, ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే అనే శ్లోకం చెప్తాడు. దాని అర్థం ఏంటంటే, ఆత్మ ఇతరులను చంపునని భావించువాడును, అది ఇతరులచే చంపబడునని భావించువాడును, ఆ ఇద్దరును అజ్ఞానులే. ఆత్మ చంపదు, చంపబడదు. ఏలననగా వాస్తవముగా ఆత్మ ఎవరిని చంపదు, ఎవరి చేతను చంపబడదు. కాబట్టి నేను చంపేదేంది, అవి చచ్చేదేంది, ఈ రెండు జరగవు అని. రామకృష్ణ పరమహంస చూసి, చూడు నాయన, నిజానికి ఆత్మజ్ఞానం కలిగిన వాడు తప్పు చేయడు. బాగా నాట్యం చేసిన నాట్యగత్తె ఎప్పుడు తప్పుడు అడుగు ఇది నాట్యంలో, ఎంత ఇదైనా కానీ తలపైన 4-5 బిందులు పెట్టుకున్నా ఆ నాట్యంలో మాత్రం మెలకుగానే ఉంటుంది అని. ఇది కాళీప్రసాద్కి అర్థం కాలేదు. నీకు అర్థమయ్యేటట్టు చెప్తాను అని చెప్పబోయేటప్పుడు ఆయనకు దగ్గు వస్తుంది. దగ్గు వచ్చి ఆయన ఉమ్మితే రక్తం వస్తుంది. అప్పుడు కాళీప్రసాద్ అంటాడు, స్వామి మీరు అస్వస్థతగా ఉన్నారు కదా, మీరు విశ్రాంతి తీసుకోండి, మీరు చెప్పారు కదా ఒక మాట, నిపుణత కలిగిన నాట్యగత్య తప్పుడు అడుగు వేయదు అనే దానిపైన నేను యోచన చేస్తాను, నా మనసుకు వచ్చింది మళ్ళీ మీకు చెప్తాను అని. 3 రోజులు అదే విధంగా తీవ్రంగా ధ్యానస్తుడై దానిపైనే ధ్యానం చేస్తూ ఉండేవాడు. అప్పుడు ఆయనకు అర్థమైంది తను చేసిన తప్పు. 3వ రోజు రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆయనకు దండం పెట్టి, స్వామి నా తప్పు నాకు అర్థమైంది అని అంటాడు. అందుకు అప్పుడు రామకృష్ణ పరమహంస చెప్తాడు, చూడు నాయన, నువ్వు చేపలు పెట్టేటప్పుడు ఒక ఎర వేస్తావు, దానికి కొక్కె ఉంటుంది, దానికి ఒక ఏదైనా వస్తువును ఎర్రను కానీ ఏదైనా దాన్ని కట్టి వేస్తావు, అది ఆహారమే కదా అనే మోసంతో నమ్మి దీన్ని తనొచ్చి తినడానికి మొదలు పెడుతుంది, నువ్వు దాన్ని తీసి బయట పెడతావు, చంపుతావు. ఇది ఎట్లా ఉందంటే, ఒక అతిథిని ఇంటికి ఆతిథ్యానికి పిలిచి ఆయనకు విషాహారం పెట్టడం లాగా ఉంటుంది, నమ్మించడం లాగా. కాబట్టి ఎవరిని కూడా మోసపూరితంగా చంపడం అనేది ఆత్మజ్ఞానం కలిగిన వాడు ఎవడు కూడా చేయడు. నీతో నిజంగా పరిపూర్ణమైన ఆత్మజ్ఞానం ఉంటే సర్వత్రా అదే ఆత్మజ్ఞానం ప్రకటితమవుతూ ఉంది అనేది నీకు తెలుస్తుంది కదా. అప్పుడు నువ్వు ఇంకొకరిని హింసించవు, చంపలేవు, నీకు ఆత్మజ్ఞానంగానే ఉంటే. కాబట్టి ఆత్మజ్ఞానం అనేది ఏదో శాస్త్రాలలో చెప్పబడినట్టు ఊరికే వాచా జ్ఞానం కాకుండా అనుభవ జ్ఞానంగా ఉండాలి అని రామకృష్ణ పరమహంస చెప్పింది అర్థమైంది. కానీ ఆయనకు అనుభవం లేక ఎట్లా వస్తుందో దాని గురించి యోచన చేస్తున్నాడు. ఇలా ఉండగా ఒకరోజు ఒక సందర్భంలో ఇలా జరిగింది. రామకృష్ణ పరమహంస మొదటి అంతస్తులో ఆయన గది విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ కాళీ పక్కనే ఉండి ఆయనకు పరిచర్యలు చేస్తూ ఉన్నాడు. ఉన్నట్టుండి, కాళీ నా హృదయాన్ని ఎవరో తొక్కినట్టుంది, అక్కడ పచ్చికలు ఎవడో నడుస్తున్నాడు, ఆయన నడవద్దని చెప్పు అని అంటాడు. కాళీకి ఆశ్చర్యం వేసింది, ఈయన చూడను కూడా లేదు, అక్కడ ఎవరో నడుస్తున్నాడు అందుకు నాకు వచ్చిందని. ఈయన వెంటనే పరిగెత్తుకుని పోతాడు కిందికి దిగి. అక్కడ పచ్చికలు ఒకతను నడుస్తూ ఉంటాడు.
ఇక్కడ రామకృష్ణ పరమహంస తన హృదయాన పైన నడిచిన అనుభూతి పొందుతున్నాడు. అంటే ఆత్మజ్ఞాని ఏ పదార్థంతో అయితే, ఏ జీవితో అయితే తదాత్మ్యం పొందుతాడో దాని భావాన్ని ఈయన అనుభవానికి తెచ్చుకుంటాడు, అనుభవించాల్సి వస్తుంది అని. కాళ్ళి అక్కడికి పోయి, అయ్యా ఇక్కడ దీనిపైన తొక్కద్దు, నువ్వు పక్కకు వచ్చే అని పక్కకు తీసుకుపోతేనే రామకృష్ణ పరమహంసకు పూర్తిగా స్వస్థత కుదిరింది. ఇంకొక సందర్భంలో కూడా రామకృష్ణ పరమహంస ఇదే విధమైన అనుభూతిని పొందారు. దక్షిణేశ్వర ఆలయంలో ఉండేటప్పుడు గంగా నది ఒడ్డున అక్కడ చాలామంది పడవ వాళ్ళు ఉండేవాళ్ళు, చేపలు పట్టుకునేవాళ్ళు. ఆ పడవ వాళ్ళలో ఇద్దరి మధ్య ఒకసారి పొట్లాట వచ్చింది. అందులో ఒకడు కర్ర తీసుకొని ఒకడిని బాదాడు. రామకృష్ణ పరమహంస తన గదిలో ధ్యానస్థుడై కూర్చొని ఉన్నాడు. ఆయన బీపీ మీద దెబ్బ పడతానే ఈయన అమ్మ అని అరిచాడు గట్టిగా. ఈయన బీపీ మీద బాతుంది. హృదయ వచ్చి ఏందండి ఏందంటే, అక్కడ ఎవరు కొడుతున్నాడు చూడు, వాడిని కొట్టద్దని చెప్పు అని అంటాడు. హృదయ పరిగెత్తుకుంటూ పోయి ఆపితే అప్పుడు కానీ ఈయన బాధ తగ్గలేదు. అంటే మహాత్ములు, జ్ఞానులు దేంతో తదాత్మ్యం చెందితే వారి యొక్క అనుభూతిని వీరే చేస్తారు అని. జనవరి 1886 12వ తేదీన సంక్రాంతి దినం. ఆ దినానికి కొన్ని రోజుల ముందు పెద్దగోపాల్ అనే ఒక భక్తుడు, రామకృష్ణ పరమహంస సన్యాస శిష్యులలో అద్వైతానంద స్వామిగా పేరుగాంచిన వ్యక్తి, వయస్సులో రామకృష్ణ పరమహంస కంటే కూడా 9 ఏళ్ళు పెద్ద, భార్య చనిపోయిన దుఃఖంలో రామకృష్ణ పరమహంస దగ్గరికి వస్తాడు, తర్వాత సన్యాస శిష్యుడవుతాడు. సరే, ఈయన ఏం చేస్తాడంటే, పశ్చిమ బెంగాల్లో ఒక ఆచారం ఉండేది, సంక్రాంతి దినాన సాధువులకు ఎవరికైనా కానీ కాషాయ వస్త్రాలు, కమండలాలు, రుద్రాక్షమాలలుగాన దక్షిణ ఇస్తే పుణ్యం వస్తుంది, మంచి జరుగుతుంది అని. అది ఎక్కడ చేయాలి? సాగర సంగమంలో చేయాలి అని. అంటే గంగానది సముద్రంలో కలిసే చోట చేయాలి అని. సరే, ఈయన 12 జతల కాషాయ వస్త్రాలు, రుద్రాక్షమాలలు తీసుకొస్తారు. రామకృష్ణ పరమహంస దగ్గర పెట్టి, స్వామి నన్ను ఆశీర్వదించండి, సంక్రాంతి దినాన నేను సాధువులకు ఇవ్వడానికి ఇవి తీసుకుపోతున్నాను, గంగాసాగర్కి తీసుకుపోతున్నాను, అక్కడ ఇవ్వాలి అని అనుకుని రామకృష్ణ పరమహంస వాటిని ఆశీర్వదించి అక్కడ ఉండే బాలభక్తులంతా చూపించి, అయ్యా వీళ్ళకంటే ఉత్తమ సన్యాసులు నీకు ఎక్కడ దొరుకుతారు, అవి వీళ్ళందరికీ పంచండి అని తన చేతుల ద్వారానే అక్కడున్న శిష్యులకందరికీ కూడా ఒక కాషాయ వస్త్రం, జపమాల ఇస్తారు. అలా ఇచ్చిన వాళ్ళలో ఈ ఖాళీ కూడా ఒకడు, అభేదానంద స్వామి కూడా ఒకరు. వీళ్ళకి ఆ వస్త్రాలు ఇచ్చిన తర్వాత ఈయన అన్నాడు, కాషాయ వస్త్రాలు ధరించి మీరు భిక్షాటనకు పొండి అని. నరేంద్రుడు, ఖాళీ, శశి వీళ్ళందరూ కూడా కాషాయ వస్త్రాలు ధరించి భిక్షాటనకు బయలుదేరుతారు. బయలుదేరేటప్పుడు మొట్టమొదట రామకృష్ణ పరమహంస కాశీపూర్ గార్డెన్లో ఆ ఉద్యాన గృహంలో మొదట అంతస్తులో ఉంటారు. శారదమ్మ కింద కొన్ని గదులున్నాయి, అక్కడ వంట చేయడానికి ఆమెకు సహాయకారులుగా గోలప్మ, లక్ష్మి అనేవాళ్ళు ఉండేవాళ్ళు. శారదమ్మ కింద ఉంటుంది. వీళ్ళు కాషాయ వస్త్రాలు ధరించి భిక్షాటనకు పోతూ మొట్టమొదటి శారదమ్మ దగ్గరికి వచ్చారు. వచ్చి వీళ్ళు ఆమె దగ్గర, అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ అనే శ్లోకం చెప్పారు. అమ్మకు ఆశ్చర్యం, బాధ, సంతోషం ఏర్పడి. ఇప్పుడు చెప్తాను చూడండి, ఆశ్చర్యం ఎందుకంటే వీళ్ళేంది ఉన్నట్టుండి కాషాయ వస్త్రాలు ధరించి విచారణకు బయలుదేరారు అనేది. బాధ ఎందుకంటే, అయ్యో బిడ్డలు సన్యాసులు అయిపోతున్నారే అని తల్లి కాబట్టి. ఆనందం ఎందుకంటే వీళ్లకు వైరాగ్యం పూర్తిగా అబ్బింది, భిక్షాటనకైనా వెనుకాడకుండా వస్తున్నారు అని. అప్పుడు మొట్టమొదటిసారి ఆమె 1 రూపాయి దానం చేస్తూ తన ఉన్న ధాన్యాన్ని కొంచెం ఇచ్చిందనమాట. రామకృష్ణ సంఘ స్థాపనకు మొట్టమొదట భిక్ష వేసిన వ్యక్తి శారదామాత. అందుకే అది ఇప్పటికీ కూడా 1000 శాఖలుగా పలు విధాలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి కాంచుతుంది. అమ్మ దగ్గర భిక్ష తీసుకొని వాళ్ళు ఆ గ్రామానికి పోయినారు భిక్షాటనకు.
అక్కడక్కడ ఇళ్ళ దగ్గర భవతి భిక్షాం దేహి అంటూ పోయినారు. కొందరు భిక్ష వేశారు, కొందరు తిట్టి పంపించారు. మొక్కలాగా ఉన్నారు, పని చేసుకోక బతక ఇదేంది ఈ వేషాలు వేసుకొని ఇక్కడికి వచ్చారు అని. ఇంకొందరు అన్నారు, వీళ్ళు దొంగలు, పగటిపూట వేషధారులై ఇక్కడ వచ్చి రాత్రుల్లో దొంగతనం వచ్చి తీసుకుపోతారు, చాలా జాగ్రత్తగా ఉండండి, ఇట్టటువంటి దగ్గరికి చేర్చకూడదని. అన్నీ భరించారు, భిక్షాటన చేశారు, భిక్ష తీసుకొచ్చి శారదమ్మ దగ్గర ఇచ్చారు. శారదమ్మ ప్రసాదంగా తయారు చేసింది. మొట్టమొదట రామకృష్ణ పరమహంస దగ్గరికి తీసుకుపోయినారు. రామకృష్ణ పరమహంస కొంచెం తీసి నోట్లో పెట్టుకుంటే, నెట్టు పెట్టుకొని, ఇది చాలా పవిత్రమైన ప్రసాదం, ఎవరి యొక్క ఆకాంక్షలు దీనిలో లేవు అని. మళ్ళీ చెప్తాను వివరణ. ఎవరైనా ఒకరు దానం చేస్తున్నారు, ఒక వస్తువు ఇస్తున్నారు, లేకపోతే ఒక ఏదైనా చేస్తున్నారంటే దాని వెనక ఒక కోరిక ఉంటుంది. ఏం కోరిక లేకపోయినా నాకు పుణ్యం కలగాలని ఉంటుంది. భిక్షాటన చేయగా వచ్చిన దాంట్లో అటువంటి కోరికలు ఏమీ లేవు, కాబట్టి అది చాలా పవిత్రమైనది అని చెప్పేవాళ్ళు. రామకృష్ణ పరమహంస యొక్క వ్యాధి రోజు రోజుకు తీవ్రతరం అవుతూ వచ్చింది. స్వామి వివేకానంద తన శిష్యులంతా పిలిచి, ఈ రోగం రోజు రోజుకు గురుదేవుడు ముదురుతున్నది, దాని లక్షణాలను బట్టి అది క్యాన్సరే అని అనిపిస్తుంది, ఈమె భూమి పైన గురుదేవులు ఇంకా ఎక్కువ రోజులు ఉండలేరు, ఈ సమయంలోనే మనం చేయాల్సిన సాధనంతా చేసి మన సాధనా మార్గంలో పూర్ణతను సంతరించుకోవాలి, లేకపోతే ఈ అవకాశం మన జన్మలో ఇక రాదు, మనం ఇంతకాలం చేపడిన శ్రమంతా కూడా వృధా అవుతుంది, కాబట్టి మీరంతా చాలా జాగ్రత్తగా సేవ ధ్యానం భక్తి మార్గాలలో గురుదేవుని సేవించుకోండి, మీ యొక్క కోరికలను తీర్చుకోండి అని అంటూ, ఒకరోజు తన భక్తులందరినీ ఒక్కటిగా చేర్చి కాశీపూర్ గార్డెన్లో కింద భాగాన ఒక దుని పేల్చి, అగ్నిని పేల్చి, అందరూ రండి అని, మీ కోరికలనంతా దీంట్లో దగ్ధం చేయండి అని, తన కోరికలనంతా దాంతో దగ్ధం చేసేటట్టు, తర్వాత తనకు మాకు ఇక ఏమీ కోరికలు లేదు అనే రకంగా అనుకున్నట్టు. కాళీప్రసాద్ చంద్ర ఎప్పుడు కూడా సమయాన్ని వృధా చేయడు. తను రామకృష్ణ పరమహంస సేవ చేస్తాడు, లేకపోతే ధ్యానం చేస్తుంటాడు, లేకపోతే పుస్తకాలు చదువుతూ ఉంటాడు. ఒకరోజు రామకృష్ణ పరమహంసకు సేవ చేస్తూ ఒక పుస్తకం చదువుతున్నాడు. రామకృష్ణ పరమహంస అడిగారు, కాళీ ఏం చదువుతున్నావయ్యా నువ్వు అని. ఆయన అన్నాడు, జాన్ స్టూవర్ట్ మిల్ రాసిన భగవంతుని ఉనికికి మార్గాలేమి తెలుసుకోవడం ఎలా అనే గ్రంథాన్ని చదువుతున్నాను, ఆంగ్ల గ్రంథాన్ని, ఇది తర్కంతో కూడిన గ్రంథం అని చెప్తాడనమాట. అంటూ రామకృష్ణ పరమహంస అంటాడు, మంచిదేనయ్యా, నేను ఒకటి చెప్తాను విను, కేవలం శాస్త్రజ్ఞానం వల్ల మనకు వచ్చే లాభం ఏమీ లేదు, ఆచరణలోనే ఉంటేనే లాభం వస్తుంది. తన్ను తాను చంపుకోవడానికి ఒక సూది చాలు, అదే యుద్ధం చేయడానికి మనకు కత్తి డాలు కావాలి. మళ్ళీ చెప్తాను చూడండి, ఆత్మహత్య చేసుకోవడానికి ఒక సూదితో ఎక్కడైనా ఆయువు పాటను పొడుచుకుంటే చనిపోతావు, అదే నువ్వు యుద్ధం చేయాలనుకో నిన్ను రక్షించుకుంటూ ఎదుటి వాడిని చంపాలి, నీకు కత్తి కావాలి, డాలు కావాలి. అదేవిధంగా నీకు నీవు ఉద్ధరింపబడడానికి భగవన్ నామం ఒకటి చెప్తే చాలు, నిజంగా నీ ఇష్టదేవుణ్ణి తదేకంగా ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వు ముక్తిని తప్పకుండా పొంది తీరుతావు, నీకు దృఢమైన నమ్మకం శ్రద్ధ ఉంటే చాలు, పొందేదాకా వ్యాకులత ఉంటే చాలు, తప్పకుండా పొందుతావు. అదే 10 మందికి చెప్పాలనుకోండి శాస్త్రజ్ఞానం కావాలి అని. భావి కాలంలో ఈ ఖాళీ చాలామందికి ఈ భగవత్ తత్వాన్ని గురించి చెప్పాలి కాబట్టి ఆయన చదువుకోవాలి అని రామకృష్ణ పరమహంస కూడా అదేవిధంగా చెప్పారు. ఈ సందర్భంలో ఒక అద్భుతమైన సంఘటన శివరాత్రి రోజు జరిగింది. అది 1886 నరేంద్రుడు స్వామి వివేకానంద తీవ్రమైన సాధనలు చేస్తున్నాడు. తనకు ఒక దివ్యమైన శక్తి తనలో ఉద్దీపన పొందుతున్నది అనే అనుభూతి కలుగుతుంది, దాన్ని పరీక్ష చేయాలి అని అనుకున్నాడు. శివరాత్రి రోజు అందరూ ఉపవాసం ఉన్నారు, భక్తులందరూ కూడా శివుని ధ్యానం చేస్తూ ఉన్నారు.
స్వయంగా నరేంద్రుడు రాసిన ఆ శ్లోకాలన్నీ ఆ స్తోత్రాలన్నీ చెప్పుకుంటూ ధ్యానం మొదటి జాము జరిగిపోయింది. రెండో జాము వస్తుంది. రాత్రి 2 గంటల సమయం అయింది. చాలామంది తనతో ఉన్న బాల శిష్యులందరూ కూడా వాళ్ళు వెళ్ళిపోయారు. అభేదానంద స్వామి, వివేకానంద స్వామి వాళ్ళిద్దరు మాత్రం ధ్యానస్థులై ఉన్నారు. స్వామి వివేకానంద ధ్యానం లేకపోతూ, కాళీ నేను ధ్యానంలో ఉండగా నన్ను తాకు అని అన్నాడు. నరేంద్రుడు, స్వామి వివేకానంద తీవ్రంగా ధ్యానస్థుడై ఉన్నాడు. అభేదానంద స్వామి ఆయన కుడి పాదాన్ని ఇట్లా తాకాడు. తాకినప్పటికీ ఈయనకు కరెంటు షాక్ కొట్టినట్టు చెయ్యంతా వణికిపోతూ ఉంది. అట్లనే స్థిరంగా నిలబడలేకపోతున్నాడు. తనలోకి ఒక అద్భుతమైన శక్తి ప్రసరిస్తున్నట్టు ఆయనకు అనుభూతి కలిగింది. కాళీప్రసాద్ చంద్రకు తర్వాత తీసేశాడు. ఇంత శశి వచ్చినాడు. ఎంత అయిపోయింది? 4 గంటలైంది. శశి రామకృష్ణానంద, రామకృష్ణ పరమహంసకు రాత్రంతా సేవ చేస్తున్నారు. రామకృష్ణ పరమహంస పక్కన 4 గంటలకు వచ్చి, నరేన్ గురువుగారు పిలుస్తున్నారు రా అన్నాడు. నరేంద్రుడు గురువు దగ్గర పోయినాడు. రామకృష్ణ పరమహంస అన్నాడు, చూడయ్యా, ఏదైనా పూర్తిగా సంపాదించిన తర్వాత ఖర్చు పెట్టడం మొదలుపెట్టాలి. అరాకొదవ సంపాదనలోనే ఖర్చు పెట్టావు, ఇది మంచిది కాదు. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క సాధనలో వాళ్ళకైనా ఒక్కొక్క పద్ధతి అనేది ఉంటుంది. ఖాళీ తన పద్ధతిలో తాను సాధనలు చేస్తున్నాడు. నీవు అనవసరంగా ఆయన పద్ధతికి విఘాతం కలిగించావు. ఇది ఎలా ఉందంటే, ఒక తల్లి నిండు గర్భిణి, 9 నెలలు పూర్తయిన తర్వాత ప్రసవిస్తే చక్కటి బిడ్డ పుడతాడు. అదే 7వ నెల 8వ నెల ప్రసవిస్తే ఆ బిడ్డకు పూర్తయిన ఆరోగ్యం చేకూర్చేదాకా చాలా కష్టమవుతుంది. కాళీది కూడా అదే పరిస్థితి. కాళీచంద్రది అదే పరిస్థితి. కాకపోతే కాళీ అదృష్టవంతుడు, ఇప్పుడు జరిగిన నష్టాన్ని నేను పరిహరిస్తాను అని చెప్పాడు. దీంట్లో ఒక సూక్ష్మం ఉందండి. అది అక్కడ రామకృష్ణ పరమహంస అభేదానందకు చెప్పిన ఏ పద్ధతి ప్రకారం ఆయన పోతున్నాడో ఒకేసారి ఈయనది ఈ పద్ధతి నుంచి చాలా ఎక్కువ పద్ధతిలోకి, చాలా ఉన్నత స్థితిలోకి ఒకేసారి మార్చివేయబడ్డాడు ఈ కాళీచంద్ర ప్రసాద్. అప్పుడు దాని పర్యవసానం కొంతకాలం వరకు కొంత విపరీతంగా ఉండింది. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. కాళీ అష్టావక్ర సంహిత అనే పుస్తకం చదివేవాడు. అక్కడక్కడ వీళ్ళని ప్రశ్నించేవాడు. పెదగోపాలు అంటే అద్వైతానంద స్వామి, ఇంతకుముందే చెప్పాను, ఆయన దగ్గరికి వచ్చి భగవంతుడు ఉన్నాడా లేడే అనే విచక్షణ జ్ఞానం ఉపయోగిస్తే భగవంతుడు ఎక్కడున్నాడు, ఎవరు చూశారు, ఎందుకు మీరు నమ్ముతారు, మీ అంతా మూఢనమ్మకాలేను అని చెప్పడం మొదలుపెట్టాడు. ఇది ఆ పెదగోపాలు విని, దేవుడు లేడంటున్నాడు, ఉంటే చూపించమంటున్నాడు, ఇవన్నీ మీ మూఢనమ్మకాలు అంటున్నాడు అని రామకృష్ణ పరమహంసకు చెప్పాడు ఈ పెదగోపాలు. ఒకరోజు తన దగ్గరికి వచ్చిన కాళీతో తనకు సేవ చేస్తుంటే, అయ్యా నువ్వు భగవంతుడు లేవని చెప్పినావా, శాస్త్రాలు నమ్మద్దని చెప్పావా అని అంటాడు. కాళీప్రసాద్ చంద్ర అంటాడు, అవునండి అంటాడు. ఈ మాట గాన ఇంకా ఏ గురువు గారి దగ్గర గానా చెప్పుంటే చెంప పగలు కొట్టుంటాడు అంటాడు. మీరు కూడా నన్ను కొట్టండి, నేను కాదన్నానా, కాకపోతే నాకు ఆ అనుభూతి కలగకుండా భగవద్ అనుభూతి లేదు, శాస్త్రజ్ఞానం యథార్థం అనేది లేదు, నాకు ఎక్కడ కలిగింది, దాన్ని ఇవ్వండి అప్పుడు నమ్ముతాను, అంతేగాని మీరు ఉంది అని నమ్మంటే ఎట్ట నమ్ముతాను అని. అందుకు రామకృష్ణ పరమహంస అంటాడు, చూడు నాయన, సకాలంలో అన్నీ చేకూరుతాయి, నీకు తెలియలేదు, నీకు కలగలేదు అని అదంతా కూడా యథార్థం కాదు అనడం మంచిది కాదు. నాకు కలగలేదు అని చెప్పు, అటువంటి జ్ఞానం కావాలని ప్రయత్నం చేస్తున్నానని చెప్పు. అంతేగాని ఒక ఉదాహరణ చెప్తాను చూడు. చక్కెర తీయగా ఉండదు అని నువ్వు చాలా వాదించావు, శాస్త్రాలన్నీ చెప్పావు, అన్నీ చెప్పినావు,
చెబితే చక్కెరకు దాని తీపిదనం పోతుందా? పోదు, ఉంటుంది. సో భగవంతునికి ఆయన శక్తి ఉంది, దాన్ని ప్రదర్శించే గుణం ఉంది, శాస్త్రానికి ఉంది, నీకు తగువైన సమయంలో నువ్వు సాధన చేస్తే వస్తుంది అని. అదేవిధంగా ఆయన కూడా ఆ విధంగా సాధన చేసి తర్వాత కాలంలో తన యొక్క సాధన ఫలితంలో ఆ అనుభూతిని పొందగలిగాడు ఆ కరుణ వల్ల. వీళ్ళందరూ కలిసి ధ్యానం చేసే దగ్గర గోడ పైన ఒక శ్లోకం రాసుకొని ఉంటారండి వీళ్ళందరూ. ఆ శ్లోకం ఏంటంటే, బుద్ధుడు ధ్యానస్థుడై ఉండగా ఒక శ్లోకం రాసుకున్నాడంట, ఒకటి చెప్పేవాడంట. అదేంటంటే, ఇహాసనే శుష్యతు మే శరీరం త్వక్ అస్థి మాంసం ప్రళయం చయాతు అప్రాప్య బోధిన్ బహుకల్ప దుర్లభం నైవాసనాత్ కాయం అదస్య లిష్యతే. అంటే ఏమంటే, ఈ ఆసనం పైననే నా శరీరం శుష్కించి కృశించిపోవుగాక, నా చర్మము ఎముకలు కండరాలు కరిగిపోవుగాక, యుగాల పర్యంతం ప్రయత్నాలు చేసిన దుర్లభమైన అనుభూతి ఆ బోధి జ్ఞానాన్ని పొందకుండా నేను ఈ ఆసనం నుంచి లేవనుగాక అని దృఢమైన సంకల్పంతో బుద్ధుడు ఆసనం పైన ఉండి తన యొక్క బోధ జ్ఞానాన్ని పొందాడు అని. ఇది వాళ్ళు అక్కడ రాచుకునేవాళ్ళు, రోజు చూసేవారు. అది స్వామి వివేకానంద ఆయనకు ఏది తెలుసుకుంటే అది తొందరగా చేయాలి అని అనుకుంటాడు. ఒకరోజు అనిపించింది, ఈ బుద్ధుడు ఎక్కడైతే జ్ఞానాన్ని పొందాడో అక్కడ పోయి మనము సాధన చేయాలి, ఆయనకు కలిగిన జ్ఞానమే మనకు కలగాలి అని. ఆయనతో పాటు తారక్ కాళి వీళ్ళిద్దరిని తీసుకుపోతాడు. అంటే నరేంద్ర, వివేకానంద స్వామి, శివానంద స్వామి, అభేదానంద స్వామి ముగ్గురు బాలి స్టేషన్ పోయి రైలు ఎక్కి గయకు పోతారు. వీళ్ళందరికీ టికెట్ మాత్రం కొనే డబ్బులు మాత్రం ఉంది, అది ఆ తారక్ దగ్గర ఉండే శివానంద దగ్గర. అక్కడ పోయినారు, అక్కడ ఒక ధర్మశాలకు పోయినారు, భోంచేసినారు. ఈ గయకు పోయి బోధగయ ఆ బోధ వృక్షం కింద కూర్చొని సాధన చేశారు. 3 రోజులు చేశారు. 3 రోజులు చేస్తే వీళ్ళు ముగ్గురికి కూడా అనుభూతి కలిగింది. ఒక స్వామి వివేకానందకు దివ్యమైన జ్ఞాన అనుభూతి కలిగిందంట, తారక్ శివానందకు ప్రశాంతత చేకూరిందంట, అభేదానందకు ధ్యానస్థుడై ధ్యాన నిమగ్నుడై ధ్యానంలో తన శరీరాన్ని మర్చిపోయే స్థితికి వెళ్ళాడు అని. అలా 3 రోజులు ఉన్న తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేస్తారు వాళ్ళు. వచ్చినప్పుడు అప్పుడు రామకృష్ణ పరమహంస వాళ్ళని ఆశీర్వదించి అంటాడు, అక్కడ ఏది ఉందో అదంతా ఇక్కడ ఉంది, ఇక్కడ లేనిది ఎక్కడా లేదు అంటాడు. ఇది మళ్ళీ చెప్తాను, ఇంకోసారి చూద్దాం. తర్వాత రామకృష్ణ పరమహంసను చూడడానికి విజయకృష్ణ గోస్వామి అని ఆయన వస్తాడు. ఆయన బ్రహ్మ సమాజంలో ఒక ముఖ్యమైన నాయకుడు. రామకృష్ణ పరమహంస సన్నిహితం తర్వాత సాధనలు చేసి చాలా ఉన్నత స్థితిని పొందిన వ్యక్తి. రామకృష్ణ పరమహంసతో ఆ విషయం ఈ విషయం మాట్లాడుతూ ఒక యోగి విషయం మాట్లాడతాడు విజయకృష్ణ గోస్వామి. బారాబార్ కొండలలో ఒక హఠయోగి ఉన్నాడు, అతను చాలా గొప్పగా సాధనలు చేసి సిద్ధి పొందిన వ్యక్తి అని. పక్కనే ఉన్న కాళీప్రసాద్ చంద్ర ఆ మాట వింటాడు. మరుసటి రోజు ఎవరికి చెప్పకుండా బయలుదేరతాడు, నేను ఆ యోగి దగ్గర పోయి హఠయోగం నేర్చుకోవాలి అని. చాలా దూరం ప్రయాణం చేస్తాడు. ఆ యోగి ఉండే ఆ బారాబార్ కొండల సమీపంలో ఒక గ్రామం. ఆ రోజు ఈయన పోయేటప్పటికి రాత్రి అయింది. అక్కడ ఒక ధర్మశాలలో ఆ రోజు రాత్రి బస చేస్తాడు. అక్కడ చాలామంది సన్యాసులు ఉంటారు. అందులో ఒక సన్యాసితో ఈయనకు పరిచయం ఏర్పడుతుంది. దైవలీలలు చాలా విచిత్రంగా ఉంటాయి, నేను చెప్పే ఘట చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఈ సన్నివేశం ఎంతో ముడిపడింది, చెప్తాను మళ్ళీ చూడండి. ఆ ధర్మశాలలో ఒక సన్యాసి ఆయనతో పరిచయం పెంచుకుంటాడు. ఆయన దగ్గర ఒక పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకంలో సన్యాసం ఎలా తీసుకోవాలి అనే విషయాలు శంకరాచార్యుల యొక్క దశ ఆమ్న్యాయ పద్ధతి ప్రకారం ఎట్లా వస్తుంది అనే దాన్ని దాంట్లో రాసింది. దాంట్లో ముఖ్యంగా విరజాహోమం, ప్రేష్, మఠ, మడి, యోగపత్త మంత్రాలు ఉన్నాయి. కాళికి సంస్కృతం బాగా వచ్చు, అవన్నీ రాసుకున్నాడు యథాతథంగా. ఒకసారి రాసుకుంటే ఆయన గుర్తుంటాయి. సరే, అది పక్కన పెట్టాడు.
ఈ బారాబర్ కొండల్లో హఠయోగి ఎక్కడుంటారు అని అడిగారు గ్రామస్తుల్ని. అయ్యా ఆయన దగ్గరికి పోవద్దు, ఆయన శిష్యులు రాళ్లతో కొడతారు, అక్కడి నుంచి రావడం కష్టం అని. శిష్యులు ఎవరిని రానివ్వరట. సరే ఎలా ఉపాయము అని అనుకున్నారు. బారాబార కొండ ముందు నుంచి పోతే శిష్యులు కొడతారు, వెనక నుంచి ఎక్కి వచ్చాడు ఈయన. ఎక్కి వచ్చి ఆ ఆశ్రమానికి వచ్చి ఆయన దుని పేల్చి హోమం చేస్తున్నాడు. ఆ హఠయోగి ఉన్నిట్టుండి ఆయన ముందు నిలబడ్డాడు. ఆ హఠయోగికి ఆశ్చర్యం వేసింది, నేనెట్టొచ్చాడు ఇంత దూరం అని. శిష్యులు ఇది చూసి చాలా కోపం వచ్చింది, రాళ్ళెత్తి కొట్టి తరుముకోబోయారు. అప్పుడు ఈయనకు ఉన్నిట్టుండి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే దండం పెట్టి వాళ్ళకు నమో నారాయణాయ నమో నారాయణాయ అని మంత్రం చెప్పడం మొదలుపెట్టారు.